अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल नवाब्स किचन जर्नी। इधी मध्याह्न लंच प्रिपरेशन टाइम लो व्लॉग अंडी। पन्नुगंटि कूर फ्राई चेस्तुन्नानु। निन्न पप्पु उंदी मिक्स्ड दाल, दांतो अयिते पप्पु चार चेस्तुन्नानु। दानि कोसम चिंतपंडु नानबेट्टुकुन्नानु, आल्रेडी राइस पेट्टेसुकुन्नानु, अदि उडुकुतुंदी। इंका पन्नुगंटि कूरनि अयिते बागा वाश चेसि इला कट चेसि पेट्टुकुन्नानु। 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, 4-5 గార్లిక్ క్లౌస్ కట్ చేసి పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నానండి। ఇక ఫ్రై చేయడానికి pan పెట్టేసుకున్నాను, దాంట్లో ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। ఈ స్పూన్ తో రెండు వేస్తే అది 3-4 స్పూన్స్ అవుతదండి। ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను। కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇక వెల్లుల్లి వేసి దోరగా వేయించుకోవాలి। ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న వాటిల్లో ఆల్రెడీ నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొన్నుగంటి కూరని అయితే వేసేస్తున్నాను। ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 5 టు 10 నిమిషస్ వరకు అయితే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి। మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అదంతా మాడిపోతుంది। ఈ ఆకుకూరలైనా ఇలా వేయంగాలని క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అది కుక్ అయ్యేసరికి కొంచెం తగ్గిపోతూ ఉంటుంది। ఆకుకూరలు చేసేటప్పుడు మాత్రం ముందుగానే salt వేయకూడదండి, ఎందుకంటే అది క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి salt అనేది ఎక్కువైపోతుంది। అది కొంచెం 0.5% కుక్ అయిన తర్వాత అప్పుడు ఆ టైం లో ఆ salt అనేది యాడ్ చేసుకోవాలి। ఇంకా స్టవ్ ఫ్లేమ్ అయితే లో పెట్టేసి నేను ఇంకా పప్పు చాట్ చేయడానికి ఆ పప్పునంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆ పప్పుని మిక్సీ పట్టుకున్నాను। ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను। ఇంకా దాన్ని అయితే ఒక వెజల్ లో వేసుకున్నాను। ఇక ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి। ఇక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో అయితే 1/2 టేబుల్ స్పూన్ అయితే సాంబార్ కారం వేసుకున్నాను। రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి। నిన్నటి పప్పు కదా అని చెప్పేసి ఇంట్లో ఎవరు తినరండి, ఆ టైంలో ఇలా పప్పు చారులు ఇలా చేసుకొని పెట్టుకుంటే గనక అందరూ తింటారు। ఇంకా ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయింది, ఇక ఆ పప్పు చారు కూడా బాయిల్ అవ్వడానికి స్టవ్ మీద పెట్టేసుకున్నాను। మధ్య మధ్యలో ఫ్రైని కూడా కలుపుకుంటూ ఉన్నాను। ఈ ఆకుకూరలైనా పాడవకుండా స్టోర్ చేసుకోవాలనుకుంటే దాని తొడిమలన్నీ తీసేసుకొని ఒక 8-8 కంటైనర్లో వేసేసుకోవాలి। ఇంకా దాన్ని అదంతా శుభ్రం చేసి పెట్టుకోవాలండి ముందుగానే, లేకపోతే లోపలంతా కొన్ని కుళ్ళిపోయే ఆకులు ఉంటాయి, అవి తీసేసి మంచి ఆకులన్నీ ఇలా పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది। ఇక ఆ ఫ్రైలోకి అయితే రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకున్నాను। నేను ఆ పన్నుగంటి కూర తీసుకుని ఒక 3-4 డేస్ అవుతుందండి, కానీ చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టేనండి। ఇక దాంట్లో 1.5 టీ స్పూన్ అయితే కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు। మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని కనుక చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చూసారు కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి। ఇక నేను దీన్ని దించేసుకొని ఆ పప్పుచారుకి తాలింపు పెట్టేసుకున్నాను। ఇక ఒక విజల్ పెట్టేసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను। నేను ఆయిల్ వేసుకున్న స్పూన్తో ఒక స్పూన్తో ఆయిల్ వేసుకున్నాను। ఒక 1.5 టీ స్పూన్ అయితే ఘీ వేసుకున్నాను, అది కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। దాంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈరోజు నా దగ్గర అయితే కరివేపాకు లేదండి, అందుకని కరివేపాకు వేసుకోలేదు। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా పప్పుచారు దీంట్లో వేసేసుకోవడమే। కరివేపాకు వేయడం వల్ల దాని అరోమా చాలా బాగుంటుంది, కాకపోతే లేనప్పుడు ఇంకేం చేస్తామండి, ఇంకా అందుకని వేయలేదు। సరే ఇంకా పప్పుచారు అంతా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను। ఇక నేనైతే పిల్లలకు లంచ్ బాక్సెస్ పంపించేసి వెజల్స్ అన్నీ వాష్ చేసుకున్నాను। ఇక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా నానపెట్టేసుకుంటున్నాను। ఒక వెజల్లో అయితే దోశలకు వేసుకున్నాను, ఒక వెజల్లో అయితే మిరప రొట్టికి వేసుకున్నాను। ఇక ఒకసారి వాష్ చేసేసుకొని అది నానపెట్టేసుకోవాలి। ఇప్పుడు టైం అయితే 2 అవుతుందండి, నేను ఎప్పుడు నానపెట్టుకోవాలన్నా 2 కల నానపెట్టేస్తాను। ఇక ఈరోజుకైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, టేక్ కేర్, అల్లా హాఫీజ్।